టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాల నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాజకీయంగా తండ్రిగా అల్లుడిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. టీడీపీ అనే శ్మశానానికి చంద్రబాబు కాటికాపరి లాంటి వారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్పై చంద్రబాబుకు మోడీని ప్రశ్నించే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నా మంత్రి కొడాలి నానితో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ లో కరోనా హ్యాండ్లింగ్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి విపక్షాలన్నీ కూడా ఆరోపణలు చేస్తా ఉన్నాయి. ఆరోపణలు ఏ విధంగా చూస్తారు? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మంత్రి కొడాలి నాని ఉన్నారు. ఆయన ప్రశ్నిస్తున్నాం సార్, చెప్పండి సార్, కోవిడ్ హ్యాండ్లింగ్ ని ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి విపక్షాలు ఆరోపిస్తా ఉన్నాయి, దీన్ని ఏ విధంగా చూస్తారు? కోవిడ్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు 5వ తారీఖు నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం టెస్టులు దాదాపు 100,000 టెస్టుల పైన నిర్వహించటం, ప్రతి వ్యక్తికి కూడా హాస్పిటల్ అవసరం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా 3 గంటలలోపు 104కి ఫోన్ కొట్టినాక బెడ్ ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆదేశించటం, ఎక్కడికక్కడ రూట్స్లో అధికారులు ప్రజాప్రతినిధులు పర్యటిస్తూ ప్రభుత్వం నుంచి ఎంత అయితే సహాయ సహకారాలు అందించగలమో అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇదేదో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశంలాగా కోవిడ్ అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇది విజృంభించినట్టు, ఇక్కడే పరిస్థితులు బాగున్నట్టు దిగజారినట్టు, ఎక్కడో హైదరాబాద్లో ఉంటూ సింగపూర్ నుంచి వ్యాక్సిన్ తెప్పించుకుని మరి బాబు కొడుకులు ఇంట్లో 4 వ్యాక్సిన్ వేయించుకుని మేము బతికితే చాలు దేశం ఎట్టా సంకనాగిపోయినా పర్వాలేదని చెప్పి హైదరాబాద్లో కాపురం ఉంటూ హైదరాబాద్లో ఉంటూ ప్రభుత్వం మీద నిందలు వేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఒక నీచాతి నీచమైనటువంటి మనస్తత్వంతో పనిచేస్తున్నాడు. అతనికి ప్రజలు ఎన్నిసార్లు చెప్పు దెబ్బలు కొట్టినా కూడా సిగ్గు శరం లేనటువంటి వెధవలాగా తయారయ్యాడు. మొన్న తిరుపతిలోనే గడ్డి పెట్టారు, ఇంటింటికి తిరిగి డోర్ టు డోర్ తిరిగి బాబు కొడుకులు ఇద్దరు 15 రోజులు ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాలైనటువంటి ఆరోపణలు చేశారు. అయినా కూడా 270,000 అంతకుముందు మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడికి చెప్పు తీసుకు కొట్టినా కూడా సిగ్గులైనటువంటి చంద్రబాబు నాయుడు ఈ ప్రజల మీద కక్ష పెట్టి ఈ ప్రజలను ఇంకా ఇబ్బందులను పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళని ఆందోళనకు గురి చేయాలని భయాలకు గురి చేయాలని చెప్పి ఇటువంటి విమర్శలు చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి దుర్మార్గుడిని ఈ కరోనా కన్నా ప్రమాదకరమైనటువంటి చంద్రబాబు నాయుడుని నాశనమైతే కానీ ఈ రాష్ట్రం బాగుపడేటువంటి పరిస్థితి లేదు. సార్, ప్రజల మాటలు పక్కన పెడితే సొంత పార్టీ నేతలకే ముఖ్యమంత్రిపై నమ్మకం లేదని చెప్పి లోకేష్ అంటున్నారు. లోకేష్ గాడు పొప్పుగాడు, ఆడి గురించి నన్ను ఎందుకు పదే అడుగుతారు? ఆళ్ళంటే ఏదో ఏ తండ్రికి కూడా ఉండకూడదు అని చెప్పి ప్రజలు కానీ పబ్లిక్ కానీ అనుకుంటున్నారు. చంద్రబాబుకి కాబట్టి చంద్రబాబు లాంటి కొడుకు లాంటి కొడుకు పరమ సుంట పొప్పుగాడు సన్నాసి ఏ కొడుకుగా కూడా ఏ కుటుంబంలోని పుట్టకూడదు ఇటువంటి వెధవని చెప్పి అనుకుంటున్నారు. వాడి గురించి టాపిక్ ఏంది జగన్మోహన్ రెడ్డి? ఇప్పటికన్నా కూడా విమర్శలు మాని కోవిడ్ నియంత్రణకు అందరు కూడా కలిసికట్టుగా సూచన సలహాలు ఇవ్వాలని చెప్పి కూడా మంత్రి కొడాలని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ జీవంతో కలిసి వినయ్ హెచ్ఎంటీవీ విజయవాడ నుంచి.